ఉంటారు కొంచెం అట్లా, ఆ పేపరే కావాలి వెంట, ఆ పేపర్ రాకపోతే కోపం వస్తుంది కూడా, మార్కింగ్ పెట్టుకుని వస్తారేమో. కానీ సంక్షేమమే ఇప్పుడు మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారు రేపొద్దున ముగ్గురికి కూడా, ఎందుకంటే ముగ్గురు దాని మీద దృష్టి పెడుతున్నారు. ప్రజలకు అలవాటు చేసేసారు ఒక రకంగా, అలవాటు పడిపోయారు డబ్బులు తీసుకోవడం అనేది. మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వడంతోనే మొదలవుతుందా ముగ్గురు? సంక్షేమం అనేది ఎజెండాలో ఒక పార్ట్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి దాని మీదనే జరగదు. ఎందుకంటే దాని మీదనే వెళ్ళారంటే విపక్షాలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మేము వచ్చి అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటే ఇచ్చేవాడిని వదులుకు నేను అంతకంటే ఎక్కువ ఇస్తానంటే నమ్ముతాడు? బేసిక్గా ఆయన ఏమన్నా నేను ఇవ్వనా అంటున్నాడా? వీళ్ళందరూ ఇస్తానంటే వాళ్ళందరిట్ అన్నా నేను వచ్చాక నేను ఇవ్వనా అయింది అంటాడు చివరికి. వీళ్ళు ఇద్దరు చేత అనిపించాడు కదా, ఇంకో నాలుగు పేర్లు బతకాలి. అంటే లాస్ట్ టైం 1000 రూపాయలు తీసుకునేదాన్ని 2250కి తీసుకెళ్ళిపోయారు, అంటే సడన్ గా ఆ 2000 అందుకున్నారు, 2250 అందుకున్నారు. ఇప్పుడు రేపు 3000 కూడా అందేసుకుంటారు, రేపు జనవరి నుంచి 2750 3000 తీసేసుకుంటారు. అయితే మళ్ళీ 3000 దగ్గర నుంచి బిగిన్ చేయాలి రేపు. 3000 దగ్గర నుంచి 3000 ఇస్తానంటే అది జనాలు పెద్ద పట్టించుకోరు, అంటే ఆల్రెడీ వస్తుంది కదా అని. కానీ ఏంటి వాట్ నెక్స్ట్ అనేది, 3500 లేదంటే 4000 5000 అనేది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని వీళ్ళు ముగ్గురులో ఎవరు రీచ్ చేస్తారు, ఎవరు సాటిస్ఫై చేస్తారు అనేది. ఫస్ట్ వీళ్ళు అయితే ఏం చెప్పట్లేదు, అది జగన్కి పిచ్చింగ్. అవును, వీళ్ళు ఇప్పుడు ఏదైనా చెప్తే కనుక ఆయన చేసేస్తాడేమో అని భయం, కాబట్టి చెప్పట్లేదు. నాకు తెలిసి నేను అనుకోవడం అయితే 5000 ఇస్తానంటాడు అనుకుంటున్నాను జగన్ గారు. మళ్ళీ పెంచుకుంటూ పోతానని 750 చొప్పున పెంచుతానంటాడు మేబీ. అప్పుడు వీళ్ళని చెప్పాలి మరి, ఇంకా అప్పుడు వీళ్ళు ఏం చెప్తారనే చూడాలి. రెండవది, వీళ్ళు నాకు తెలిసి సరైన ప్లానింగ్తో ఉంటే గనక 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికి 1000 రూపాయలు ఇస్తానన్నో, ఇది ఉద్యోగం నిరుద్యోగిస్తాను, అది సహజంగా ఇప్పుడు ఈ కేజ్రీవాల్ పథకాలే చెప్తారు. గుజరాత్ లో పెట్టినట్టు చూడండి, గుజరాత్ లో 3000 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అలాగే కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ అని, 300 యూనిట్లు అక్కడ వాళ్ళు పెట్టారు, వీళ్ళు కూడా అట్లా ఏమైనా చెప్తారేమో చూడాలి.